ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మా యాక్ట్ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు సరస్వతి అలంకారం, ప్రత్యేకమైన అలంకారం. మనం చూసినట్లయితే దసరాకి 2 రోజుల ముందు మూలా నక్షత్రం నాడు సరస్వతి అమ్మవారి పూజ అనేది మనం జరుపుకుంటుంటాం. ఈరోజు ఇందులో భాగంగా మన సింహపురి వీణాత్రయ బృందం నుంచి 21 మంది వీణ నీరాజనం అనేది చేయబోతున్నారు. ఆ కార్యక్రమ విశేషాలు వీక్షిద్దాం, రండి. సో ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సింహపురి వీణాత్రయ బృందం నుంచి చాలామంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. కృతజ్ఞతలు. మీకు విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన సరస్వతి అమ్మవారి పూజ రోజు, మనకి సరస్వతి అవతారం ఈరోజు. సో ఈరోజు చక్కగా వీణా కార్యక్రమాలు అనేది నిర్వహించారు, వీణా నీరాజనం ఈరోజు కదా. సో మీ ద్వారా మా ప్రేక్షకులకి ఏమైనా చెప్తారా? శరన్నవరాత్రి సందర్భంగా ఈరోజు సరస్వతి అవతారంతో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు పలుచోట్ల. ఆ దినాన్ని ప్రత్యేకంగా మేము వీణ నీరాజనంతో సింహపురి వీణాత్రయంగా మేము ఉన్నటువంటి నెల్లూరు మహాపట్టణంలో, నేను కావూరి హేమలక్ష్మి, నా స్నేహితురాళ్ళు శ్రీమతి రావినూతల పద్మా చక్రవర్తి గారు, శ్రీమతి శ్రీకంఠం నాగలక్ష్మి గారు, మా శిష్య బృందంచే చిన్న చిన్న పిల్లలు కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ వచ్చినటువంటి కృతులతో మేము అమ్మవారికి వీణ నీరాజనాన్ని ఈరోజు సమర్పిస్తున్నాం. మా సుమారు ఎంతమందితో ఈ వీణా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? దాదాపుగా 20 మంది ఉన్నారండి. అంటే మా ముగ్గురి స్టూడెంట్స్తో కలిపి ఈ వీణా కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈరోజు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత చక్కటి కార్యక్రమాన్ని మీరు ఈరోజు సరస్వతి అలంకారం రోజు నిర్వహిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామా? మాకు ఇంత మంచి అవకాశాన్ని కలగజేసినటువంటి యాక్ట్ యాజమాన్యానికి, ప్రత్యేకంగా వెంకటేశ్వర్లు గారికి, మా ముగ్గురు తరఫున, మా శిష్య బృందం తరఫున, వారి తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు రావినూతల పద్మా చక్రవర్తి. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీ అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అసలు సరస్వతి అమ్మవారు అంటేనే సంగీతం. నిజంగా ఎప్పుడు అమ్మవారి చేతిలో ఆ వీణ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు కూడా మీరు చక్కటి కార్యక్రమాల్ని నిర్వహించబోతున్నారు. అమ్మవారిది మూలా నక్షత్రం కదా, సో ఈరోజు మన సరస్వతి అమ్మవారి గురించి ఏమైనా చెప్తారా? ఈరోజు సరస్వతి పూజ సందర్భంగా మేము చాలామంది 21 మంది కలిసి ఈ వీణని వాయించడం జరుగుతుంది. అమ్మవారి చేతిలో ఉండే ఈ కచ్చపి అనే ఈ వీణతో అమ్మవారు ఆ నాదాన్ని వినిపిస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మా శిష్య బృందాలను కూడా బాగా వాళ్ళల్లో సంగీతాన్ని ఈ వీణ మీద బాగా వినిపించడానికి పిల్లలందరినీ ప్రోత్సహించి బాగా వీటి మీద నేర్చుకోవాలని మేమందరం కూడా ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పిల్లల ద్వారా పిల్లల్ని కూడా తయారు చేస్తున్నాము. ఇవంతా అమ్మవారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఏటా ఇలా నిర్వహించాలని కోరుకుంటున్నాం. మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడతాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీకంఠ నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు, మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు సరస్వతి అలంకారం రోజు మీరు చక్కగా వీణా కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నారు కదా, సో వీణకి అలాగే సరస్వతి అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటి? అమ్మవారి చేతిలో వాయించదే వీణ. వీణానాదం వింటే ఇంట్లో సకల దోషాలు పోతాయి. అందరూ చక్కగా నేర్చుకుని పిల్లలు, ముందు తరాల వాళ్ళు బాగా నేర్చుకోవాలని కొంచెం ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది. వాళ్ళకు కూడా మనం వాయించగలిగే కెపాసిటీ వస్తుంది, చేయగలము అని. అందుకని ముగ్గురం కలిసి, సింగిల్గా అయితే అప్పుడే వాయించలేరు వాళ్ళు, ముగ్గురం కలిసి చేద్దామని చెప్పి కొన్ని కీర్తనలు ప్లాన్ చేశాము. మొత్తం ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? 21 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ప్రాక్టీస్ చేశారు. ఈరోజు చక్కటి కార్యక్రమాలు మీరు నిర్వహించబోతున్నారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఈరోజు వీణా నీరాజనం అన్నమాట సరస్వతి అమ్మవారికి చక్కటి కార్యక్రమం. నిజంగా సంగీతం అనేది వింటే మనకి ఎంతటి బాధ అయినా కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఇట్టే పోతుంది అన్నమాట. మ్యూజిక్ హీల్స్ ఎవ్రీథింగ్. సో సంగీతం అనేది దేన్నన్నా సరే హీల్ చేయగలుగుతుంది. అలాంటిది మనకి ఈరోజు మూలా నక్షత్రమైన సరస్వతి అమ్మవారి అలంకారం రోజున వీణా నీరాజన కార్యక్రమం ఎంతో చక్కగా వైభవంగా జరగబోతున్నారన్నమాట. మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం, రండి. నమస్తే అమ్మ. నమస్తే అండి. పేరు? అరుణ భారతి.
ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. మీకు కూడా దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. మాతృదేవోభవ. సరస్వతీదేవి పూజ రోజు సరస్వతీదేవి అనుగ్రహం వలన ముగ్గురమ్మల మూలతల్లుల్లాగా మా ముగ్గురు టీచర్లు, నేను నాగలక్ష్మి గారి శిష్యురాలిని, ఆమె వల్ల నేను వీణా వాయిద్యాన్ని ఇక్కడ వరకు వచ్చానంటే ఆమె దయవల్లే. సంగీతం అనేది సర్వరోగ నివారణి. ఈ రకంగా సంగీతం నేర్చుకోవడం వల్ల మనం శిశురు వ్యక్తి, పశురు వ్యక్తి, గాను వ్యక్తి సంగీతం ద్వారా రోగాలు కూడా నివారించవచ్చు అని ఆయుర్వేదంలో అదొక థెరపీ కూడా ఉందన్నమాట. ఏ రోగం వల్ల ఏ రాగం పాడితే ఏ రోగాలు పోతాయి అనే దాని గురించి స్టడీ చేసి, దీని గురించి మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని, సంగీతాన్ని దేశ విదేశాల్లో కూడా ప్రసరింపజేయాలని నా ఆకాంక్ష. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారమ్మా మీరు? నేను ఒక 20 ఇయర్స్ నుంచి నేర్చుకుంటాను. 20 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు. మీరు ఎవరికైనా నేర్పిస్తున్నారా? లేదండి, నేను శిష్యురాలనే. శిష్యురాలు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. మరి ఆలస్యం చేయకుండా ఆ సరస్వతి అమ్మవారికి వీణా నీరాజన కార్యక్రమాలు మొదలు పెడతాం, రండి. సరస్వతి పూజ సందర్భంగా మా సింహపురి వీణాత్రయం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాటి వీణా నాద నీరాజనం కార్యక్రమంలో మొట్టమొదటిగా మేము వాయించబోతున్నటువంటి అంశము గణేష పంచరత్నం. ఈ గణేష పంచరత్నాన్ని మనందరికీ ఆది గురువైనటువంటి శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వ్రాసినటువంటి ఈ గణేష పంచరత్నాన్ని రాగమాలికలాగా స్వరపరచడం జరిగింది. ఆ రాగమాలికలో మొట్టమొదటిగా హంసధ్వని రాగం, సావేరి రాగం, కళ్యాణ వసంతం, కుంతల వరాళి, మధ్యమావతి రాగాల్లో ఈ స్వరపరచిన ఈ రాగమాలికను ఇప్పుడు మేము వీణపై వినిపిస్తున్నాం. Thank you.
తర్వాత వాయించబడుతున్నటువంటి అంశము గరుడ గమన. శ్రీ భారతీ తీర్థస్వామి విరచిత ఈ గీతాన్ని ఇప్పుడు మేము వీణపై పలికిస్తున్నాం. శంకరాభరణ రాగం ఆదితాళం. సంగీత త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు రాసి స్వరపరిచినటువంటి నట్టు స్వరం శ్యామలే మీనాక్షి. సంగీత త్రిమూర్తుల్లో ముత్తుస్వామి దీక్షితుల వారు ఆయన తమ్ముడైనటువంటి బాలస్వామి దీక్షితుల వారితో కలిసి అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ మన పరిపాలన జరుగుతున్న 18వ శతాబ్దంలో ఆ పాశ్చాత్య సంగీతాన్ని కూడా నేర్చుకొని ఆ టీంలో వాయిస్తూ ఆ దానికి ప్రభావితమైనటువంటి ముత్తుస్వామి దీక్షితుల వారు ఈ 40 నొట్టు స్వరాలని స్వరపరిచి మనకు అందించడం జరిగింది. వాటిలో ఒకటి మనం వాయిస్తున్నటువంటి ఇప్పుడు శ్యామలే మీనాక్షి. ఇది
అప్పుడప్పుడే సంగీతం నేర్చుకుంటున్నటువంటి చిన్నారులు సైతం వాయించడానికి పాడడానికి వీలుగా స్వరపరచడం జరిగింది. ముఖ్యంగా ఆ పాశ్చాత్య సంగీతంలో కూడా మన దేవతామూర్తులను ఆయన స్వరపరిచి ఆ సాహిత్యాన్ని మనకు అందజేయడం జరిగింది. ఆ పాశ్చాత్య సంగీతంలో కూడా మన వినాయకుడికి గురించి, గౌరీదేవిని గురించి, మీనాక్షిదేవిని గురించి స్వరపరిచి ఇవ్వడం మన అదృష్టంగా భావిస్తూ ఇప్పుడు మనం వాయిస్తున్నటువంటి నొట్టు స్వరం శ్యామలే మీనాక్షి. చక్కని తల్లికి చాంగుబళ, పాడిరాగం, ఆదితాళం, శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అందాన్ని శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారు ఎంత అద్భుతంగా తన సంకీర్తనలో వివరించారో ఆయన అనుభవిస్తూ మనకు స్వరపరిచి ఇచ్చినటువంటి ఆ అన్నమాచార్య కీర్తనని ఇప్పుడు మేము వీణపై మీకు వినిపిస్తున్నాం. Thank you.
తర్వాత వాయించబోతున్నటువంటి అంశం బ్రహ్మమురారి శ్రీ మనకు ఆది గురువు అనేటువంటి ఆది శంకరాచార్యులు వారి విరచిత లింగాష్టకం. తర్వాత వాయిస్తున్నటువంటి అంశం వరశివ బాలం నొట్టుస్వరం శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారి 40 నొట్టుస్వరాల్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి నొట్టుస్వరం వరశివ బాలం. శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు 18వ శతాబ్దంలో ఆయన ఉన్న ఆ టైంలో బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి ఆ టైంలో పాశ్చాత్య సంగీతంలో చాలా ప్రభావితం అయినటువంటి ఆ రోజుల్లో మన కర్ణాటక సంగీతానికి కూడా దానికి ధీటుగా మన దేవతా దేవతలను గుర్చి ఆ ట్యూన్లో స్వరపరిచి మనకు అందజేసినటువంటి ఈ నొట్టు స్వరం వరశివ బాలం. Thank you.
తర్వాత వాయించబోతున్నటువంటి సంకీర్తన జగడపు చనముల జాజర శ్రీ తాళపా కన్నమాచార్యుల వారి సంకీర్తన ఇందోళ వసంత రాగం ఆదితాళ. తర్వాత వాయించబోతున్నటువంటి అంశము సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మధ్యమావతి రాగం ఆదితాళ.
శరన్ నవరాత్రి సందర్భంగా శ్రీ సరస్వతీదేవి పూజ సందర్భంగా సింహపురి వీణాత్రయం మా విద్యార్థిని విద్యార్థులచే అమ్మవారికి నాద నీరాజనాన్ని వీణ నీరాజనాన్ని సమర్పించిన ఈ శుభ సందర్భంలో చివరిగా రామచంద్రాయ జనక మంగళం హారతితో ఈ కార్యక్రమాన్ని మేము ముగిస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యాక్ట్ యాజమాన్యానికి మరొక్కసారి మా సింహపురి వీణాత్రయం తరఫున విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చూశారు కదా, మూల నక్షత్రం నాడు సరస్వతి అలంకారమైన ఈ దసరా నాడు ఎంతో చక్కగా వీణా నీరాజన కార్యక్రమం అనేది మన సింహపురి వీణాత్రయ బృందం నిర్వహించారు. చూడడానికి రెండు కళ్ళు చాలనటువంటి ఈ చక్కటి కార్యక్రమాన్ని మీరు కూడా చూశారని ఆకాంక్షిస్తూ మరొక్కసారి మా యాక్ట్ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.